హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను మీకు ఒక తేలికైనటువంటి ప్రయోగ విధానాన్ని తెలియజేస్తాను. అంటే ఇది మీకు ఔషధిగా కాకుండా కాస్త మీరు గమనించినట్లయితే ఒక చిన్న ప్రయోగంగా పనిచేస్తుంది. దీని ద్వారా మీరు చాలాసేపటి వరకు మీ యొక్క జీవిత భాగస్వామితో సంతోషాన్ని పొందడానికి అయితే ఆస్కారం ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఏం చేస్తుంది అంటే ఇది తేజస్తంభన చేస్తుంది. త్వరగా రాకుండా తేజస్సుని అడ్డుగా నిలబడి చాలా సేపటి వరకు మీరు సుఖాన్ని పొందడానికి ఇది ఎంతగానో సహాయం చేస్తుంది. ఈ యొక్క విధానం చూసినట్లయితే మీరు మీకు దగ్గరలో ఉమ్మెత్త చెట్లు అంటూ ఉంటాం మనం. ఈ ఉమ్మెత్త చెట్లలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి నల్ల మరొకటి తెల్ల. అయితే మీరు దీంట్లో చూసినట్లయితే నల్ల ఉమ్మెత్త వేరును, ఈ యొక్క చెట్టు వేరును మంచినీటితో, అంటే ఆ చెట్టు వేరుని సేకరించి మంచినీటి తీసుకుని వచ్చి దాన్ని సాణరాయి పైన గంధంలాగా తీయాలి. మీకు గమనించినట్లయితే గ్రామాల్లో సాణరాళ్ళు అంటూ దొరుకుతూ ఉంటాయన్నమాట. వాటిని దాని మీద వేసి నూరినట్లయితే మనకు గంధంలాగా లైట్గా నిలచుకలు వేస్తూ నూరుతూ ఉంటే గంధంలాగా బయటకు వస్తూ ఉంటుంది. ఆ యొక్క గంధాన్ని మీరు సేకరించి దాన్ని ఏం చేస్తారంటే మీరు మీ యొక్క అవయవానికి లేపనం చేసుకుని అది ఆరిన తరువాత, అంటే దాన్ని ఒక కాస్త పరిమాణంలో సేకరించిన తర్వాతకి దాన్ని పూర్తిగా లేపనం చేసుకోవాలి. అలా లేపనం చేసుకుని అది ఆరిపోయిన తర్వాతకి మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కనుక కలుస్తూ ఉన్నట్లయితే చాలా సమయం వరకు తేజస్సు స్తంభింపబడి మీకు అమితమైనటువంటి ఆనందం కలగడానికి ఆస్కారం ఉంటుందని మనకు ప్రయోగ విధానంలో చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఆచరించి చక్కటి ఫలితాన్ని అయితే పొందవచ్చు. ఒకవేళ మీరు గమనించవచ్చు, ఇది ఆచరించేటప్పుడు ఒకవేళ మాకు ఫలితం రావట్లేదు అనుకునేవారు, ఒకసారి కాకుండా ఆ పైన ఒక రెండు మూడు సార్లు అయితే ప్రయత్నించినట్లయితే మీకు మంచి ఫలితం వస్తుంది. ఇది ప్రయత్నించేటప్పుడు కాస్త నమ్మకం ఉండాలి, మరొకటి ఏమిటంటే ఓపిక ఉండాలి. అంటే ధ్యాస అనేటటువంటిది నేరుగా పూర్తి భావోద్వేగాన్ని లోను కాకుండా కాస్త మనస్సుని కూడా నియంత్రిస్తూ ఈ యొక్క ప్రయోగాలను ఆచరించినట్లయితే దాని ద్వారా ఇంకా మంచి ఫలితాన్ని అయితే మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేనికైనా మనకు ప్రధానంగా మనస్సు కారణం కనుక ఎక్కువ ఉద్వేగాన్ని పొందకుండా కాస్త నెమ్మదిగా నెమ్మదిగా మనల్ని మనం నియంత్రించుకుంటూ ఇటువంటి ప్రయోగాలు ఆచరిస్తున్నట్లయితే ఇంకా మంచి ఫలితాన్ని అయితే పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి ప్రయోగాన్ని తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పెట్టేసి పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.